హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్6జీ యూట్యూబ్ ఛానల్. పేటీఎం రూపకర్త విజయ్ శేఖర్ శర్మ గురించి ఎవరికి తెలియని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా పేటీఎంను గూగుల్ ప్లేస్టోర్ నుండి తొలగించింది. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఒకసారి పేటీఎం సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం. పెద్ద నోట్ల రద్దు తర్వాత పేటీఎం పాపులర్ అయినంతగా మరే నగదురహిత వ్యవస్థ ప్రసిద్ధి చెందలేదు. రోజుకి 20 లక్షల ఆన్లైన్ లావాదేవీలు జరిపే పేటీఎం సంస్థ ప్రస్తుతానికి 50 లక్షలకు పైగా లావాదేవీలను నిర్వహించడం చూస్తే పేటీఎం భారత జనాల్లో ఎంతగా చొచ్చుకుపోయిందో తెలిసిపోతుంది. ఇదంతా ఒక్కరోజులో ఏమీ జరగలేదు. ఎన్నో ఏళ్ల కృషి, దీర్ఘకాల ప్రణాళికతోనే ఇదంతా జరిగింది. ఇంజనీరింగ్ విద్య నుంచి డిజిటల్ చెల్లింపులంటే పేటీఎం అనేలా ఆ సంస్థను విజయ్ శేఖర్ శర్మ మలిచిన తీరు ఈనాటి యువతకు ఆదర్శం. అదెలాగో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. విజయ్ శేఖర్ శర్మ మొదటి నుండి హిందీ మీడియంలోనే చదివాడు. ఎంతో ప్రతిభావంతుడైన విద్యార్థి కావడం వల్ల అతడి 15వ సంవత్సరంలో ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అడ్మిషన్ దొరికింది. దాంతో విజయ్ ఇంజనీరింగ్ చదవడానికి ఢిల్లీ వచ్చాడు. అయితే స్కూల్లో చదివే రోజుల్లో విజయ్కి మొదటి బెంచిలో కూర్చుని అలవాటు ఉండేది. అలానే ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా మొదటి బెంచిలో కూర్చోవడం జరిగింది. కాలేజీలో జరిగిన ఒక సంఘటన. అలా ముందు బెంచిలో కూర్చున్న విజయ్ని ఒక టీచర్ తన వద్దకు వచ్చి ఇంగ్లీష్లో ఒక ప్రశ్న అడిగింది. అది ఇంగ్లీష్లో ఉండటం వల్ల సమాధానం చెప్పలేకపోయాడు విజయ్. దాంతో ఆ టీచర్ తన తోటి విద్యార్థుల ముందు హేళన చేస్తూ ఇక నుండి వెనకాల బెంచిలో కూర్చోవాలని ఆదేశించింది. ఆ సంఘటన తర్వాత విజయ్ క్లాసులకు వెళ్లడం మానేసి గ్రంథాలయంలో పుస్తకాలు చదవటం మొదలుపెట్టాడు. అలా చాలామంది సక్సెస్ స్టోరీస్ చదవటం వల్ల అవి విజయ్ జీవితాన్ని బాగా ప్రభావితం చేశాయి. అలాగే అది తన ఇంగ్లీష్ను కూడా మెరుగుపరిచింది. అంతేకాక ఈ కారణం చేతే తనలో ఆలోచనలు మారుతూ తాను కూడా బాస్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. కంప్యూటర్ క్లాసులకు వెళ్లడం, అలా తన ఆలోచనలకి అనుగుణంగా కంప్యూటర్ క్లాసులకు వెళ్లడం మొదలుపెట్టి కోడింగ్ కూడా నేర్చుకున్నాడు. తన 19వ ఏట తన తరగతి స్నేహితుడు హైందర్తో కలిసి indiasite.com డిజైన్ చేశాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 2-3 చిన్న కంపెనీలకు కూడా పనిచేశారు. అలా 2 సంవత్సరాల తర్వాత అమెరికాకు చెందిన ఓ సంస్థ తమ సైట్ని $1 మిలియన్ కొనుక్కోవడం జరిగింది. 2001లో విజయ్ తన 2 స్నేహితులతో కలిసి దక్షిణ ఢిల్లీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అలా వారు 5 లక్షలు పెట్టుబడి పెట్టి 197 కమ్యూనికేషన్స్ అనే కంపెనీని ప్రారంభించారు. ఇది మొదట్లో మొబైల్ యూజర్లకు వార్తలు, రింగ్ టోన్స్, మెసేజీలు, జోక్స్ పంపేందుకు ఉపయోగపడింది. నవంబర్ 11 ట్విన్ టవర్స్పై దాడి తర్వాత 197 నెమ్మదించడం జరిగింది. తమ వద్ద పెట్టుబడులు కూడా అయిపోవడంతో 2 స్నేహితులు నిరాశకు గురయ్యారు. అలా 2 సంవత్సరాలు ఈ పరిస్థితి కొనసాగటం చూసి 2003-2004లో విజయ్ వేరే కంపెనీల్లో ఉద్యోగాలు చేసి తన సొంత కంపెనీని కాపాడుకోవడం కోసం ప్రయత్నించడం జరిగింది. తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం కోసం తన స్నేహితుడితో కలిసి తన బంధువుల దగ్గర 24% అప్పు తీసుకున్నాడు. 2004లో తన కంపెనీ పడిపోయే దశలో ఫ్యూజ్ అగర్వాల్ సహాయం దొరికింది. తాను విజయ్ కంపెనీలో 3 లక్షలు పెట్టుబడి పెట్టి 40% షేర్లను కొనడం జరిగింది. ఇలా కొనసాగుతున్న సమయంలో విజయ్ ఒకటి గమనించాడు. అదేంటంటే స్మార్ట్ ఫోన్లు వినియోగించే వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోవటం, దానికి సంబంధించిన ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కార్యాచరణ రచించాడు. విజయ్ పేటీఎం చోమ్ అనే ఆన్లైన్ సైట్ని ప్రారంభించాడు. అలా పేటీఎంలో మొదట మొబైల్ రీఛార్జ్ మొదలుపెట్టడం జరిగింది. మార్కెట్లో అనేక ఆన్లైన్ సైట్స్ ఉన్నా పేటీఎం చాలా సులభతరంగా ఉండేది. అందుకే అత్యంత తక్కువ సమయంలో అందరికీ చేరువైంది. విజేతలు ఎప్పుడూ రెడ్ కార్పెట్పై నడవరు. ఇదే విషయం శర్మ విషయంలోనూ నిజమైంది. వ్యాపారంలో ఆయనను కూడా భాగస్వాములు మోసం చేశారు. అయితే అందరిలాగా ఆయన డీలా పడలేదు. 2005లో అధిక వడ్డీకి అప్పు తీసుకున్నారు. తన వెంచర్లో 8 లక్షల పెట్టుబడి పెట్టారు. నమ్మిన వారే మోసం చేయడంతో 40% కోల్పోయాడు. అయితే అంత తొందరగా నిరాశ చెందలేదు. భవిష్యత్తుపై ఆశతో ముందుకు సాగాడు. 197 కమ్యూనికేషన్స్లో భాగంగా 2011లో పేమెంట్ల వ్యవస్థ ప్రారంభం అయ్యే వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. చివరకు విజయం సాధించాడు. పేటీఎంలో చైనా కూడా పెట్టుబడులు పెట్టింది. ఇది పేటీఎం స్టోరీ. అయితే
గూగుల్ తాజాగా పేటిఎంకు భారీ షాక్ ఇచ్చింది. యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించింది. దీనికి పేటిఎం యాప్ గూగుల్ ప్లేస్టోర్ రూల్స్ను అతిక్రమించటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా మొబైల్ వాలెట్ సంస్థ పేటిఎంకు భారీ షాక్ ఇచ్చింది. ఒక్క దెబ్బతో పేటిఎంను ప్లేస్టోర్లో కనిపించకుండా చేసింది, అంటే గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించింది. దీనికి కూడా ఒక ప్రధాన కారణముంది, గ్యాంబ్లింగ్ యాప్ను తన ప్లాట్ఫామ్పై ప్రోత్సహించమని గూగుల్ స్పష్టం చేసింది. అందుకే గూగుల్ ప్లేస్టోర్ నుంచి పేటిఎం యాప్ను తొలగించినట్లు తెలిపింది. గూగుల్ తన బ్లాగ్లో ఇండియాలో గ్యాంబ్లింగ్ పాలసీపై ఒక పోస్టు చేసింది. ఇందులో గ్యాంబ్లింగ్కు సంబంధించిన విషయాలను హైలైట్ చేసింది. తమ కస్టమర్లకు సురక్షితమైన సేవలు అందిస్తాం, అలాగే డెవలపర్లకు స్థిరమైన వ్యాపారాలకు ప్లాట్ఫామ్ను అందిస్తున్నాం, వాటాదారులందరికీ ప్రయోజనం కలిగే నిర్ణయాలు తీసుకుంటాం అని తెలిపింది గూగుల్. యాప్లో అందుబాటులో ఉన్న క్యాసినో గురించి మాట్లాడుతూ గూగుల్ వైస్ ప్రెసిడెంట్ ప్రొడక్ట్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ సుజనీ ఫ్రై, తాము ఆన్లైన్ క్యాసినోను అనుమతించాం, అలాగే ఇతర గ్యాంబ్లింగ్ యాప్స్ను ప్రోత్సహించాం, స్పోర్ట్స్ బెట్టింగ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు, అంటే ఒక యాప్ కస్టమర్లను వేరొక వెబ్సైట్కు తీసుకెళ్తే అక్కడ టోర్నమెంట్లో పాల్గొని క్యాష్ ప్రైజ్ మనీ గెలుచుకోవడం చేస్తుంటారు. ఇది కూడా తమ పాలసీలకు వ్యతిరేకమని వివరించారు. కస్టమర్లను హాని నుంచి కాపాడేందుకు తన వద్ద పాలసీలు ఉన్నాయి. ఒక యాప్ మా పాలసీలకు వ్యతిరేకంగా ఉండటం లేదా నిబంధనలను అతిక్రమిస్తే వెంటనే ఆ విషయాన్ని డెవలపర్లకు తెలియజేస్తాం, గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ను తొలగిస్తాం. మళ్ళీ డెవలపర్లు తమ పాలసీలకు అనుగుణంగా నిబంధనలు పాటిస్తే మళ్ళీ యాప్ను అందుబాటులో ఉంచుతాం. అంతేకాకుండా ఇలా పదే పదే తప్పులు చేస్తూ వస్తే గూగుల్ ప్లే డెవలపర్ అకౌంట్లను తొలగిస్తాం అని వివరించారు. ఇకపోతే ఇంకా ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్లో కనిపిస్తోంది. గూగుల్ ప్లేస్టోర్ కేవలం పేటిఎం యాప్ను మాత్రమే కాకుండా పేటిఎం ఫస్ట్ గేమ్స్ యాప్ను కూడా తొలగించింది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లో పేటిఎం యాప్ను కలిగిన వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా యాప్ను ఉపయోగించవచ్చు. అయితే ఇప్పుడు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని భావిస్తే మాత్రం సారీ అని చూపిస్తోంది. అయితే పేటిఎం కంపెనీ యాజమాన్యం మాత్రం అతి త్వరలోనే యాప్ మళ్ళీ అందుబాటులోకి వస్తుందని ట్వీట్ చేసింది. యూజర్ల డబ్బులు ఎక్కడికి పోవని భరోసా ఇచ్చింది. సో పేటిఎం స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6Gని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.